ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం దేశం కానివ్వండి రాష్ట్రం కానివ్వండి ఈ కోవిడ్ పరిస్థితుల్లో చూసుకుంటే ఒక ప్రజాప్రతినిధిగా ఈ హ్యాండ్లింగ్ గురించి మీరు అనే ఒక మాట ఏంటి అంటే వాస్తవంగా ఇంత ఇబ్బందికర పరిస్థితులను చూడవలసి వస్తుందని చెప్పని ఎవరు ఊహించలేదు అంటే వాస్తవంగా ఈ కోవిడ్ మహమ్మారి ఏదైతుందో మనకు మొదటి దశలో అంటే గత సంవత్సరం ఎప్పుడైతే మార్చిలో ఇది మనము ఎదుర్కోవడం జరిగిందో అప్పటి నుండి ఇవాళ రెండో వేవ్ను మనము ఊహించి ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఉండి ఉన్నట్టయితే ఇవాళ ఈ పరిస్థితి మనకు రాకపోతుంది అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఇండియా సపోజ్ ఒకసారి మనం మొత్తం ప్రపంచమంతా అబ్జర్వ్ చేస్తే ఎక్సెప్ట్ ఇండియా ఆల్ ద నేషన్స్ హ్యావ్ హ్యావ్ టేకెన్ ప్రికాషన్స్ అఫర్ ది సెకండ్ వేవ్ మొదటి దశలో ఏదైతుందో ఇండియా వాజ్ ఎ బెటర్ ప్లేస్ మొదటి దశలో ఫస్ట్ వేవ్ సంబంధించి ఇంకా రెండో వేవ్కి వచ్చే వరకు ఉందో వీళ్ళ మొత్తం ప్రపంచంలో వస్తున్న కేసులలో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఇండియా అంటే దాని అర్థం ఏంటి వీళ్ళ ఇతర దేశాలు ఏవైతే తీసుకున్నటువంటి ఒక ప్రికాషనరీ మెజర్సే ముందస్తు చర్యలు వీళ్ళ ఇండియా తీసుకోలేకపోవటంతోనే ఈ పరిస్థితి మనకు ఎదురైంది ఇంత ఈ వేవ్ ఇంత ఉధృతంగా మనం ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పని భావించక తప్పదని చెప్పి అంటుంది వాస్తవంగా ఏదైతే ఎప్పుడైతే మొదటి వేవ్ మనము ఇండియా సమర్థవంతంగా సఫలీకృతంగా దాన్ని ఎదుర్కోవడం జరిగిందో ఇక ఎంతవరకు ఏదైతుందో మోడీ గారు దాన్ని ఆయన వ్యక్తిగత ప్రతిష్టతోని ముడిపెట్టుకొని అంతర్జాతీయంగా ఏ విధంగా గొప్పలు పొందాలనే ప్రయత్నంకు తాపత్రయపడ్డాడు తప్ప అదే ఇండియాకు సంబంధించి ఏదైతుందో భవిష్యత్తులో ఏ విధమైనటువంటి పరిణామాలు వచ్చే అవకాశం ఉంటుందో దాని గురించి ఆలోచన చేయలేదు ఇలా వ్యాక్సిన్ ఏదైతుందో ముందు మన దగ్గర తయారు చేసుకోగలిగా ఎప్పుడైతే వ్యాక్సిన్ మనం తయారు చేసుకోవడం జరిగిందో ఆ వ్యాక్సిన్ వినియోగానికి సంబంధించి నో స్టెప్స్ వర్ టేకెన్ నో స్టెప్స్ దాన్ని అంతర్జాతీయంగా ఏ విధంగా ప్రాచుర్యం పొందటానికి పాపులారిటీ పొందటానికి ప్రయత్నం చేయడం జరిగింది తప్ప ఇలా స్వదేశంలో ఏదైతుందో దాన్ని ఏ విధంగా మనం వినియోగించుకొని మన భారత పౌరులను కాపాడు దొరుకుతుందో ఆ విధంగా చర్య ఈవెన్ సెకండ్ వేవ్ సంబంధించి ఎప్పుడైతే మహారాష్ట్రలో మనకి ఉద్భుతి కనబడ్డదో ఇట్ వాజ్ ఇన్ వి గాట్ మహారాష్ట్రలో ఏదైతుందో ఫిబ్రవరి వి గాట్ అప్పుడు అలర్ట్ అయినా కానీ బాగుంటుండే మన అప్పుడు కూడా అలర్ట్ కాలేదు అప్పుడు అలర్ట్ కాకుండా ఇవాళ దేశంలో వాస్తవంగా చూస్తుంటే ఆశ్చర్యపోతుంది ఆక్సిజన్ మనం సదుపాయం పొందలేకపోతున్నాము అత్యవసర మెడిసిన్స్ పొందలేకపోతున్నాము వైద్య సదుపాయాలు కల్పించలేకపోతున్నాము ఈవెన్ వ్యాక్సిన్ టెస్టింగ్ కూడా చేసుకోలేకపోతున్నాం అంటే ఇంత దురస్తుకరమైన పరిణామం ఇవాళ ఒక స్టేజ్ ఇట్ అంటే మొత్తం అంతర్జాతీయంగా భారతీయులను ప్రొహబిట్ చేసేసిన ఆల్ అదర్ నేషన్స్ హ్యావ్ పుట్ ఇన్ బ్లాక్ లిస్ట్ ఇరవే టు సే మనం ఏదైతుందో నిషేధిత జాబితాలో పెట్టిండ్రు అంటే దేని బట్టే మనం ఊహించుకోవాల్సిన పరిస్థితి ఏ విధంగా ఉన్నది అట్లా దానితో మన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకున్నా కానీ ఈడు కూడా సేమ్ సిచ్యువేషన్ ఎట్లీస్ట్ ఏదైతున్నదో మన పొరుగు రాష్ట్రం ఏపీ వాయిస్లో చిన్నోడైనా కానీ ఆయన ఎంత సమర్థవంతంగా ఈ కోవిడ్ బారిన పడేటువంటి ఒక వ్యాధిగ్రస్తులను ఆదుకోవటానికి చర్యలే కానీ నివారణ చర్యలే కానీ దాని టెస్టింగే కానీ పూర్తి అక్కడ ఉచితంగా వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారే సో మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏ వచ్చే దేశంలో ఒక తెలంగాణ రాష్ట్రం అనుకుంటేనే వీళ్ళ కోవిడ్ వైద్య చికిత్సలకు సంబంధించి పూర్తిగా అసలు సామాన్య కుటుంబాలు పూర్తి అతలాకూతలమైపోతున్నాయి వీళ్ళ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఆయుష్మాన్ భారత్ మన రాష్ట్రంలో అమలు లేదు నాకు ఆశ్చర్యమే ఆయుష్మాన్ భారత్ కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఉచిత వైద్య సదుపాయం కల్పించే విధంగా కార్యక్రమం రూపొందించిందంటే దానికి సంబంధించినటువంటి ఆర్థిక వనరులు వీళ్ళ పేద ప్రజలు పన్నుల రూపేణ చెల్లించినటువంటి యొక్క వెసులుబాటుతోని కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు మోడీ గారే ఆయన ఇట్లా కలి లేడు నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయలేకపోయిన కారణం ఏంటే మేము మొన్నటి శాసన సభ మండలి సమావేశంలో మేము అడిగితే నన్ను వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ అని చెప్పాను ఇంతవరకు కార్యాచరణ లేదు వాళ్ళు బేసికలీ ఆరోగ్యశ్రీ ఇట్స్ ఏ టు గెట్ ప్రొవైడ్ ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ టు ది పూరర్ సెక్షన్ సాధారణటువంటి ఒక వైద్య సదుపాయాలు అన్నీ కూడా ఉచితంగా కల్పించాలి ఇక్కడ ఏమైంది కోవిడ్ వైద్య చికిత్స అందులో చేతబడలేదు మన పొరుగు రాష్ట్రం కోవిడ్ అనేది చికిత్స దృష్టి చిత్తపడటం జరిగింది దాని పర్యవసానం ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ముక్కు పిండి ఛార్జీలు వసూలు చేయడమే కాదు కానీ డెడ్ బాడీ కఫన్స్ కూడా ఇవ్వడం లేదని చెప్పి అంటున్నాయి అంటే సార్ అంటే సారీ టు ఇంటరప్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి పరిస్థితి చూస్తూ ఉన్నాం సక్కతింతే చర్యలు ఇక్కడి నుంచి ఎట్లా మెరుగుపడాలి అంటే కనుక అసలు ఏ ఒక్క ఆప్షన్ కూడా కనిపించట్లేదు కదా ఇది దాని అదే ఎండ్ అయిపోవాలి ఇంకా మనం ఏం చేయలేని స్థితిలోకి తెచ్చుకోవడం పట్ల మీరేమంటారు యో రైట్ చూస్తుంటే ఏదైతుందో ఇవాళ మొదటి దశలో ఏ విధంగా అయితే మోడీ గారు దీపాలు వెలిగించండి లేక చప్పట్లు కొట్టండి అనే ఒక పిలుపునిచ్చిండో ఇవాళ మన రాష్ట్రంలో చూస్తుంటే కర్మ అంతా నమ్ముకున్నట్టు కనబడుతుంది ఎవడు అదృష్టం వాడిది బతికేవాడు బతుకుడు చచ్చేవాడు చస్తాడు అన్నట్టు కనబడుతుందని చెప్పి అంటున్నా నిన్న సీఎం గారు ఏదైతుందో ఆయన కోవిడ్పై సమీక్ష సమావేశంలో రాష్ట్రంలో లాక్డౌన్ విధించాల్సిన ఒక పరిస్థితి లేదు చూడండి అట్లీస్ట్ మీరు వాణిజ్య కార్యక్రమాలు అదుపు చేయండి ఇప్పుడు వాణిజ్య కార్యక్రమాలు అయితే అదుపు చేయొచ్చు కదా మీరు మార్నింగ్ ఏదైతుందో నిత్యావసర వస్తువుల కొనుగోలు అందుబాటులోకి తేవడానికి ఏది ఏదైతుందో మార్నింగ్ సెవెన్ టు సిక్స్ టు టెన్ లెవెన్ ట్వెల్వ్ మ్యాక్సిమమ్ యూ కెన్ నో రైట్ రైట్ ఫ్రమ్ ట్వెల్వ్ యూ కెన్ ఇంపోజ్ అయితే లాక్డౌన్ కర్ఫ్యూ వాట్ సే వాణిజ్య కార్యక్రమాలను అయితే నిలిపివేసేద చర్యలు చేపెడితే కొంత ప్రజల్లో ఏదైతుందో ఈ పరిస్థితి తీవ్రత మనకు కనబడుతుంది అంటే తీవ్రత లేదంటున్నారా సార్ అంటే ప్రజల్లో భయం కలిగిస్తే కానీ నుంచి బయటపడలేని స్థితి వరకు వచ్చిందంటారా ఇప్పుడు ప్రజలు సెల్ఫ్ డిసిప్లిన్ అవుతున్నారండి ఈ ప్రభుత్వం ఏదైతుందో అయిపోయింది ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవడానికి ఏం చేయదు మాకు మేమే స్వయం నిర్ణయాలు తీసుకోవాలని చెప్పని మా ప్రాంతంలో మోస్ట్ ఆఫ్ ది విలేసే దే ఆర్ డిక్లేరింగ్ సెల్ఫ్ లాక్డౌన్ దే ఆర్ డిక్లేరింగ్ సెల్ఫ్ లాక్డౌన్ అని చెప్పి అంటున్నా నేను కరెక్ట్ ఈవెన్ కొన్ని నగరాలలో ఏదైతే సెల్ఫ్ లాక్డౌన్ డిక్లేర్ చేసుకుంటున్నాం మూమెంటే ఈజ్ సో రిస్ట్రిక్టెడ్ మీకు యాభై శాతం మూమెంట్ తగ్గిపోయిందని చెప్పంటున్నాను ఇవాళ మీరు ఇంత జరుగుతుంటే మద్యం దుకాణాలు రాత్రి పది గంటలకు తెరపెట్టడం ఏంటే మద్యం దుకాణాలు వాళ్ళు మద్యం ఏదైతుందో ఆరోగ్యానికి హానికరం కరోనా ఏదైతుందో అది ఉధృతిని పెంచుతుంది మద్యం ఏదైతుందో కరోనా వ్యాప్తి ఉధృతిని పెంచుతుంది మరి అటువంటప్పుడు ఏదైతుందో మీరు కరోనా వ్యాధి వ్యాప్తిని తగ్గించడానికి అయినా కానీ మీరు మధ్యాహ్నం వాడకను ఏదైతుందో నిషేధించడమా నిలిపివేయడం చేయాలి కదా Like and subscribe Eagle Media Works